బదరీ క్షేత్రవాసాయ అరవిందవల్లీ సమేతాయ అష్టాక్షరి మంత్ర ప్రదాత్రే నరనారాయణాయ నమః. బదరీనాథ్ స్వయంగా భగవానుడే ఆవిర్భవించిన స్థలాలని స్వయం వ్యక్తారంటారు. ఉత్తర భారతంలో ఉన్న నాలుగిటిలో బదరీనాథ్ ప్రధానమైనది. పర్వతాకారంగా అలకనందా నదికి తూర్పున నరుడిగా, పశ్చిమాన నారాయణుడిగా యుగయుగాలుగా దర్శనమిస్తున్నాడు. తిరిగే ప్రాణిగా అవతరిస్తే కొంతకాలం తర్వాత అస్తమించక తప్పదు. అలా కాకుండా స్థిరంగా ఉండాలని పర్వతమయ్యాడు కనుక బదరీ అనే పేరు వచ్చింది. సర్వవేద సారమైన నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని లోకానికి ఇవ్వడానికి గురు శిష్య రూపాలు రెండూ తానే ధరించి ఉదారంగా వెలువరించాడు. రామానుజుల వారు గోపురమెక్కి మంత్రాన్ని ఆర్తికల వారందరికీ అందించినది వీరిని చూసే. ఆది మన్వంతరంలో సహస్ర కవచుడనే దుష్టుడిని సంహరించడానికి విశాలుడనే రాజు ప్రార్థిస్తే ధర్మ ప్రజాపతి మాతామూర్తి దంపతులకు కవల పిల్లలై అవతరించి ఈనాటికి పర్వతాకారాలలో తపస్సు చేస్తూ ఆ శక్తిని మనకందరకూ అందిస్తున్న ఈ నరనారాయణ ఋషుల వైభవాన్ని పెరియాళ్వార్ తిరుమంగయ్యాళ్వార్లు పాడి దివ్యదేశాన్ని అనుగ్రహించారు. తప్త కాంచన విమానంలో అరవిందవల్లీనాథుడైన బదరీనాథుణ్ణి దర్శిద్దాం.